అందరికి నమస్తే ఈ రోజు వీడియోలో అయితే వెదర్ చాలా చల్లగా అనిపిస్తుంది వెదర్ చల్లగా ఉండేటప్పుడు మన నోటికి అసలు అద్దు అదుపే ఉండదు కదా వేడి వేడిగా కారకారంగా ఏమైనా తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది అందుకోసమే ఈ రోజు మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఈ మటన్ బిర్యానీ కరెక్ట్ గా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపలే అయిపోతుంది కుక్కర్ లో పెట్టకుండా ఓపెన్ లో ఉంచే చేయబోతున్నాను వీడియోని కదా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మీ ఊర్లో కూడా ఇలానే వర్షం పడుతుందా కామెంట్ చేసేయండి రెండు రోజులుగా వర్షం కంటిన్యూస్ గా స్టాప్ అవకుండా ఇలానే పడుతూనే ఉంది ఇక ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కూడా ఒక మాదిరి చలిగానే ఉందన్నమాట ఏమైనా ఎండ్ ఉంటేనే మనం కూడా చాలా హుషారుగా ఉంటాము ఇలా చలి వేసిందంటే ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది అనమాట ఇంట్లో పనులన్నిటికీ పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు నేను ఏ పని చేస్తున్నా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళే వాంటెడ్ గా అన్ని పనులు చేస్తూ ఉన్నారు సరే మనకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటుందని చెప్పేసి నేను కూడా వాళ్ళకి పనులు అప్పగి ఇచ్చేసాను అనమాట ఇక ముగ్గు పెట్టేసి టిఫిన్ కైతే వచ్చాను చాలా రోజులు అయిపోయింది మటన్ తెచ్చుకుని అంటే ఈ మంత్ ఫుల్ గా మేము వెంకటేశ్వర స్వామిని మొక్కుతాం కాబట్టి మటన్ తెచ్చుకోలేదన్నమాట ఇప్పుడు ఫైనల్ గా అయిపోయింది నాలుగు వారాలు అయిపోయింది కాబట్టి ఈ రోజు మటన్ అయితే తెచ్చుకునేసాము మటన్ లోకి దోశ ఇడ్లీ అలా తింటేనే సాటిస్ఫైడ్ గా ఉంటుంది అందుకోసమే ఈ రోజు దోశ అయితే పోసుకుంటూ ఉన్నామన్నమాట నాన్ వెజ్ తెస్తే మీకు అది దేంతో తింటే సాటిస్ఫైడ్ గా ఉంటుంది అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేంది నాకు సంగతి కన్నా ఇలా ఇడ్లీ దోశలకే చాలా ఇష్టంగా తింటాము ఇంకొక ఇడ్లీ ఇంకొక దోశ ఎక్స్ట్రాగా లోపలికి పోతుంది అనమాట అంత ఇష్టంగా ఉంటుంది ఇక సంగతి అంటే పెద్దగా నేను లైక్ చేయను కాబట్టి దానిపైన పెద్దగా పోదు రైస్ కన్నా ఇలాంటి టిఫిన్ లోకి చాలా బాగుంటుంది అనమాట ఇక పిల్లలకి దోశ పోసిచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి దేవుడికి అయితే దండం పెట్టుకుని ఆ తర్వాత లంచ్ కార్యక్రమమే ఎందుకంటే కరెంట్ సరిగ్గా లేదబ్బా ఈ రోజు వ్లాగ్ తీద్దామంటే రెండు రోజులుగా కంటిన్యూస్ గా వర్షం పడడంతో కరెంట్ సరిగ్గా లేదు లైటింగ్ లేకుండా వీడియో తీయడం ఎందుకులే అని కొంచెం బద్ధకం వచ్చేసింది అనమాట నిజం చెప్పాలంటే చలికి ఏ పని కూడా చేయబుద్ధి అవ్వడం లేదు అలా ముడుక్కుని కూర్చుండి పోయాను అలాని వంట వరకు చేయకుండా కూర్చుండి పోలేం కదా మనకి బద్ధకం వచ్చిన పిల్లల కోసమైనా లేసి వంట చేయాలి అందుకోసమే చలి చలిగా ఉన్నా కూడా వంట చేసుకుని వేడి వేడిగా తిందాము అప్పుడైనా కాస్త చలి అయితే తగ్గుతుంది అని చెప్పేసి బిర్యానీ చేద్దాం అని అనుకున్నాను మటన్ ఉంది కదా అందులో నుంచి కొంత మటన్ అయితే తీసుకున్నాను బిర్యానీ కోసం కాకపోతే మా పెద్దోడు తిండు అలాగే మా ఆయన సరిగా మటన్ చికెన్ బిర్యానీలు పెద్దగా లైక్ చేయరు అనమాట సరే ఇక ఏం చేసేది వాళ్ళకు సపరేట్ గా మనకి సపరేట్ గా చేసుకునే కన్నా ఇలా పులావ్ సపరేట్ గా మటన్ ఫ్రై సపరేట్ గా చేసుకున్నాము మనకి మటన్ ఫ్రై లో ఉప్పు కారం బాగా పడుతుంది ఇలా బిర్యానీలో వేసేసాం అనుకో ఏ పీస్ అయినా చప్పగా ఉంటుంది అది చికెన్ అయినా మటన్ అయినా కొంచెం చప్పని అయిపోతుంది మనం ఫ్రై చేసుకుంటే అన్ని బాగా పట్టి బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి ఈ రోజు అలా చేస్తూ ఉన్నాను అనమాట ముందుగా పులావ్ కోసం ఇటువైపున నూనె పోసి నెయ్యి పోసి మసాలా దినుసులు వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగనిస్తున్నాను మరో స్టవ్ మీద అయితే మటన్ ఫ్రై కోసం సేమ్ నూనె పోసుకుని కొంచెం సాజీరా వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసుకుని అది ఒక వైపున ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఈ లోపే నాకు ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయింది అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని పుదీనా కొత్తిమీర వేసుకుని దీన్ని కూడా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాను ఇలా రెండు ఒకే సమయంలో చేస్తే మనకి ట్వంటీ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈ మధ్య నేను కుక్కర్ లో అస్సలు పెట్టడం లేదు చాలా రేర్ అయిపోయింది కుక్కర్ లో పెట్టి వండడం ఇలా ఓపెన్ లో ఉంచి వండడమే నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా చాలా భయపడేదాన్ని ఇలా ఓపెన్ లో ఉంచి వండాలంటే ఎక్కడ చాలా మెత్తగా అయిపోతుందో అన్నం ఎక్కువ ఉడిగిపోతుందేమో లేకపోతే తక్కువ ఉడుకుతుందేమో ఎందుకు వచ్చిన బాధ మనం కరెక్ట్ గా నీళ్లు పోయాం కదా అనే కొంచెం భయం అయితే ఉన్నింది ఎప్పుడు కుక్కర్ లో పెట్టేసి మూత పెట్టేసి విసిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేదాన్ని కానీ ఇలా ఎప్పుడు ప్పుడు చైన్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు ఇలా ఓపెన్ లో ఉంచి కుక్ చేసుకోవడమే చాలా బాగా నచ్చింది అనమాట నిజంగానే కుక్కర్ లో పెడితే అదేంటో టేస్ట్ నచ్చడం లేదు ఈ మధ్య ఇలా చేస్తే ఎంత బాగుందో అనేసి ఇంకొంచెం ఎక్స్ట్రాగా తింటూ ఉన్నాం అనమాట సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి ఇలా ఓపెన్ లో ఉంచి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు పులావులో అయితే టమాటో కొత్తిమీర అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకున్నాము అది మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక మటన్ ఫ్రైలో కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ ఎందుకంటే నేను మటన్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను అందులో నేను తగినంత ఉప్పు వేసేసాను ఆనియన్స్ కు మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకుని కొంచెంసేపు అలా సిమ్ లో ఉంచేవాలి మటన్ ముక్కలు ఉడికిన వెంటనే ఒక రెండు మూడు స్పూన్లు అందులో నుంచి నీళ్లు ఉంటుంది కదా వాటర్ అనేది మటన్ లో ఆ వాటర్ తో సహా అలా గిన్నెలో వేసి ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచేసాను అలా పెడితే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మటన్ అందుకోసం అలా పెట్టేసాను అన్నమాట ఫ్రిడ్జ్ లో ఆ తర్వాత తీసుకుంటే మనకి మటన్ ఫ్రై చేసేటప్పుడు చాలా జ్యూసీ జ్యూసీగా తినేటప్పుడు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అందుకోసం అలా కొంచెం నీళ్లు ఉంచేసి ఫ్రిడ్జ్ లో ఉంచేసాను సో మటన్ ఫ్రై కి కొంచెం నీళ్లు ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళంతా మగ్గేంత వరకు సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నాను ఇక ఈ మటన్ ఫ్రై అయిన తర్వాత తగినంత కారపొడి అలాగే గరం మసాలా కొంచెం వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర కరివేపాకు సల్లుకుంటే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అనిపించిన చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే ఇక పులావ్ లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు స్టాప్ చేశాను కదా ఆ తర్వాత సేమ్ కారపొడి వేసుకోవాలి గరం మసాలా లేకపోతే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను గరం మసాలా వేసుకున్నాను దాంతోపాటు ఒక నాలుగు స్పూన్ల వరకు పెరుగు వేసుకుని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి బియ్యం కూడా నూనెలో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకుని ఒక రెండు నిమిషాలు సిమ్ లో ఉంచుకున్నాను అనమాట బియ్యం కొంచెం నూనెలో అలా కలిస్తే మనకి ఉడకడానికి బాగుంటుంది అందుకోసం ఇలా నూనెలోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను బియ్యం విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా బియ్యం మొత్తం కలిపేసిన తర్వాత తగినంత నీళ్లు పోసుకోవాలి కుక్కర్ లో అయితే మనం నార్మల్ గా ఒక గ్లాస్ కి ఒకటి ముక్కాలు గ్లాసు లేదా రెండు గ్లాసులు వరకు పోస్తూ ఉంటాం కదా సో ఇందులో అయితే ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా పోయాలి రెండు గ్లాసులు పోసే చోటున మూడు గ్లాసులు పోయాలి మూడు గ్లాసులు పోసే చోటున నాలుగు గ్లాసులు పోయాలి ఒక గ్లాస్ ఎక్స్ట్రాగా నీళ్లు పోసామంటే కరెక్ట్ గా సరిపోతుంది నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకోవాలి కదా అందుకోసం నేను నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని ఒక్కసారి ఉప్పు చెక్ చేస్తున్నాను ఉప్పు కరెక్ట్ గానే ఉంటేనే ఏ అన్నమైనా బాగుంటుంది సో అందుకనేసి ఉప్పు కారం సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ స్టేజ్ లో కార పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక సగం నిమ్మరసం యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఉంచి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే ఉడుకుతుంది అనమాట గా అలా ఉడికేటప్పుడు మరోసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మొత్తం బాగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్ లోనే ఉంచి ఉడికించుకోవాలి అన్నమాట మొత్తం ఇలా కుతకుత ఉడికే సమయంలో ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరో ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మొత్తం అన్నం దగ్గర పడుతుంది అనమాట ఫ్లేమ్ ని ఖచ్చితంగా ఇలా ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి లేకపోతే అన్నం మెతుకులు ఉడకదు సరిగ్గా ఇలా ఉడికేటప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉంచేసామనుకో అన్నం మొత్తం బాగా దగ్గర పడుతుంది ఆల్మోస్ట్ నీళ్లు మొత్తం ఎమిరిపోయింది కదా ఈ స్టేజ్ లో పూర్తిగా సిమ్ లో పెట్టుకోవాలి ఒక్కసారి చెక్ చేసుకోవాలి అన్నం ఎంత మాత్రం ఉడికిందని చెప్పేసి నాకైతే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది కాకపోతే నీళ్లు చాలా తగ్గిపోయింది కదా ఈ స్టేజ్ లో సిమ్ లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే కరెక్ట్ గా ఉంటుంది అనమాట దీనికంటే ఎక్కువ ఉడికిపోయింది సపోజ్ ఒకవేళ అన్నం ఎక్కువ ఉడికిపోయిందంటే మీరు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ నీళ్ళంతా బాగా మరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కరెక్ట్ గా ఉంటుంది ఇదే మాదిరి ఫాలో అయ్యారంటే ఈ స్టేజ్ లో కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ వరకు నెయ్యి పోసుకుని మూత పెట్టి అలా ఉంచేసామంటే మొత్తం నీళ్ళంతా ఇమిరిపోయిన తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది నీళ్లు ఏ మాత్రం ఉండకూడదు సిమ్ లో ఉంచుకుని ఉడికించేటప్పుడు ఇలా నీళ్లు మొత్తం ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి అంతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కాకపోతే వెంటనే సర్వ్ చేయకూడదు కొంచెం అలా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది వెంటనే సర్వ్ చేసామంటే కొంచెం ఏమైనా అనేది ఉంటుంది అందుకోసం ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి అంతే పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా చాలా సింపులే కొంచేపు అలా చూస్తూ ఉంటే చాలు అన్నం బాగా పలపల పల పలాని వస్తుంది అన్నం మెతుకులు ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి ఇలా ఓపెన్ లో ఉంచి చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది పులావ్ రెడీ అయిపోయింది కదా ఈ రెండింటినీ కలిపామంటే మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట నేను ఇక్కడ మటన్ లో చేశాను కదా మీరు చికెన్ లో కూడా చేయొచ్చు లేదా డైరెక్ట్ గా చికెన్ వేసి పులావ్ చేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది ఏ బిర్యానీ అయినా పెరుగు పచ్చడి లేకపోతే అస్సలు ముద్ద దిగదనమాట అది ఎంత వర్షం పడుతూ ఉన్నా పెరుగు పచ్చడి కంపల్సరీగా ఉండాలి మీరు కూడా అంతేనా అయితే కామెంట్ చేసేయండి ఈ కాళస్యం చేయకుండా బిర్యానీ చేసుకుని ఖచ్చితంగా తినేసి ఎలా ఉండింది అన్నది మాత్రం తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి వీడియో కూడా ఎలా ఉందో అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఉంటాను బాయ్